దాన తుఫాను బీభత్సం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అంటే తెలుగు రాష్ట్రాలకు పెద్ద ప్రభావం లేకపోవచ్చు, ఉత్తరాంధ్ర కొంతమేర ప్రభావం ఉంటుంది, అది కూడా వర్షాలు మాత్రమే. అయితే రెండు రాష్ట్రాలకి అటు పశ్చిమ బెంగాల్ ఇటుపక్క ఒడిస్సా రెండు రాష్ట్రాలకు కూడా భారీ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం కేవీఎస్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, వెదర్ డైరెక్టర్ ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈరోజు ఉదయానికైతే ఇది ఈ వాయుగుండం తుఫాన్గా ఇంటెన్సిఫై అయింది. అది ఒరిస్సాలో ఉన్నటువంటి పరదీప్కి ఆగ్నేయంగా 500 కిలోమీటర్స్ దూరంలోనూ, నెక్స్ట్ సాగర్ ఐలాండ్స్కి దక్షిణ ఆగ్నేయంగా 600 కిలోమీటర్స్ దూరంలోనూ, ఈస్ట్ సెంట్రల్ బెంగాల్ అవుతుంది. ఇది ఫర్దర్గా ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ రేపటికి అది మరింతగా ఇంటెన్సిఫై అవుతూ సివియర్ సైక్లోన్ స్టామ్గా మారి రేపు రాత్రి అంటే 24th నైట్ to 25th మార్నింగ్ ఈ ప్రాంతంలో అది నార్త్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ మధ్యలో ఉన్నటువంటి పూరి మరియు సాగర్ ఐలాండ్కి దగ్గరలో ఉన్న సాగర్ ఐలాండ్స్ మధ్యలో క్లోజ్ టు భీతర్ కనికాన్ ధామ్రా దగ్గర క్రాస్ అయ్యేటట్టు, తీరాన్ని క్రాస్ అయ్యేటట్టుగా మనం ప్రెడిక్షన్స్ అయితే చేస్తున్నాం. దీని ప్రభావం మనం ఉత్తరాంధ్రలోకి చూసుకుంటే ఒక మాదిరి వరకు ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ అంటే ఇవాళ రేపు కూడా జస్ట్ ఉరుములు దగ్గర జిల్లాలు ఒకటి రెండు చోట్ల, అలాగే 25th మటుకి కొన్ని చోట్ల అయితే మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్ కూడా ఒకటి రెండు జిల్లాల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పాతపురమణ్యం, విజయనగరం అండ్ శ్రీకాకుళం జిల్లాలకు అయితే ఉంది. అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీ అయితే ఎవరిని కూడా వేట వెళ్దని చెప్తున్నాం. నౌకాశ్రయాలు అందరికీ కూడా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక వేయాల్సిందిగా చెప్తున్నాం. మన గాలి ప్రభావం అయితే మోడరేట్ విండ్ స్పీడ్స్ అంటే స్క్వేర్ విండ్స్ మనకి ఆల్రెడీ కమెంట్స్ అవుతాయి. అంటే కోస్ట్ వరకు సీ వరకు చూసుకుంటే మన ఇది 35 to 45 గ్రాడ్యువల్గా సీలో మనకి దగ్గరలో ఉన్నట్టు సీలో కూడా విండ్ స్పీడ్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతాయి. అవి 60 to 70 కానీ నెక్స్ట్ ఫర్దర్గా సీలో మటుకి ఇంక్రీజ్ అవుతుంటాయి. మన వరకు ఇక్కడ చూసుకుంటే మటుకి ఒక మాదిరిగా 35 to 45 వరకు ఉంటుంది మ్యాక్సిమం. లాస్ట్ వన్ సార్, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు గురించి, చిత్రవతి నది అయితే బాగా పొంగిపోయింది. సో దీని ఎఫెక్ట్ ఏమైంది దానికి ఉందంటారా, లేకపోతే అది దానికి సంబంధించి అది దానికి కారణాలు వేరే ఉన్నాయి. అది నిన్న వరకు మన సౌత్ వెస్ట్ బెంగాల్లో మనం సర్క్యులేషన్స్ అవి మనం చూసాం, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల రాయలసీమలో మనకైతే వర్షాలు అయితే చూస్తుంది. ఇది శ్రీనివాస్ గారు చెప్తోంది, రేపటి నుంచి అంటే ఇవాళ రేపు కూడా వర్షాలు ఉత్తరాంధ్రలో ఉంటాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, అలాగే శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. మొత్తం మీద ప్రభావం విశాఖపట్నం జిల్లాలో తక్కువ ఉంటుంది, అయితే ఆ పక్క రాష్ట్రాలు మాత్రం ఎక్కువ ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు.